హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఇంట్లో ఉండే శనగపిండి, బొంబాయి రవ్వతో బేసన్ లడ్డూను ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలో 1 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసే వరకు మనము స్పూన్తో ఈ విధంగా దీనిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి బొంబాయి రవ్వ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనము ఇంచుమించు ఒక 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మిల్క్ని వేసుకున్న తర్వాత కూడా మనం దీన్ని సిమ్లో ఉంచుకొని మాత్రమే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా బాగా కలిసే వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనము దీన్ని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఉండలా ప్రిపేర్ అయినట్లయితే మనకి ఇది రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని ఈ విధంగా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదండి, మన ఇంట్లో ఉండే శనగపిండి బొంబాయి రవ్వతో ఈజీ ప్రాసెస్లో బేసన్ లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.